తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలంలో కరోనా వైరస్ ఎక్కువగా ప్రబలుతున్న నేపథ్యంలో రావులపాలెం ఓబలంక కొమరాజులంక గ్రామాలలోని ప్రతి ఇంటిలో శానిటైజేషన్ చేసే కార్యక్రమాన్ని కొత్తపేట ఎమ్మెల్యే ఏపీ చిర్ల జగ్గిరెడ్డి 1వ గ్రామ సచివాలయం వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మాట్లాడుతూ కరోనా వైరస్ ఎక్కువగా ప్రబలుతున్న గ్రామాలను ఏబీసీ గ్రూపులుగా విభజించడం జరిగిందన్నారు. రావులపాలెం మండలంలో ఏ కేటగిరీ కింద ఉన్న రావులపాలెం ఓబలంక కోమరాజులంక గ్రామాలలో ప్రతి ఇంటిని శానిటైజేషన్ చేసే కార్యక్రమం గ్రామ వాలంటీర్ల ద్వారా చేస్తారన్నారు. పారిశుద్ధ్య కార్మికులు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొని శానిటైజేషన్ చేయడానికి ముందుకు రావడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కర్రి నాగిరెడ్డి, పార్టీ జిల్లా కార్యదర్శి గోలుగూరి మునిరెడ్డి, జెడ్పీ మాజీ ప్రతిపక్ష నేత సాక ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు. కొత్తపేట నియోజకవర్గంలో మరి ఏదైతే కరోనాని తరిమికొట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఈరోజు ఉన్నటువంటి నియోజకవర్గాన్ని అంతా కూడా ఏబీసీ కేటగిరీలుగా మరి ఉన్నటువంటి అధికారుల యొక్క ఆలోచన మేర వారందరి సహాయంతో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎక్కడైతే కరోనా ప్రబలుతున్నటువంటి ఏరియాల్లో మరి 4 వాలంటీర్లకి ఒక్కొక్క వ్యారియర్నిచ్చి ఎవరైతే శానిటరీ వర్కర్స్ అందరూ ఉన్నారో వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వారంతా కూడా ఇంటింటికి కూడా స్ప్రే చేయించేటువంటి కార్యక్రమాన్ని ఇవాళ కొత్తపేట నియోజకవర్గంలో మొదలుపెట్టడం జరిగింది. మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా టెస్టులు చేసి కరోనాను కట్టడి చేయడంలో ఆయన కష్టపడుతున్నారో ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ఇవాళ కొత్తపేట నియోజకవర్గంలో మరి ఏబీసీ కేటగిరీలుగా ఎక్కువ కరోనా ప్రబలుతున్నటువంటి గ్రామాలను ఏ కేటగిరీలో పెట్టి అన్ని మండలాల్లో కూడా ఈ రకంగా ఇంటింటికి ఒక్కొక్క వ్యారియర్ని 4 వాలంటీర్లకు ఇచ్చి 50 కుటుంబాలకి ఇంట్లో కూడా అవసరమైతే స్ప్రే చేయించేటువంటి కార్యక్రమం ఇవాళ చేయడం జరిగింది. అలాగే ఉన్నటువంటి పంచాయతీ అధికారులు కానీ వైద్య సిబ్బంది కానీ అంతా కూడా కష్టపడి నియోజకవర్గంలో కష్టపడి పనిచేస్తున్నారు. అలాగే రోడ్ల మీద కూడా మరి ఒక 2 స్ప్రేయర్స్ పెట్టి ట్రాక్టర్స్ పెట్టి మొత్తం ఈ గ్రామం అంతా కూడా అన్ని ఇళ్లకి కూడా వెళ్ళి ఈ యొక్క కరోనా ఫ్రీ గ్రామంగా చేయడం కోసం మరి ఈ కార్యక్రమాన్ని తీసుకుని ప్రతిష్టాత్మకంగా చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.